హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. మా ఛానల్లో కుకింగ్కి సంబంధించి చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. చాలా వెయిట్ లాస్ రెసిపీస్, ఇంకా రైస్ రెసిపీస్, అలాగే హెల్తీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలాంటి యమ్మీ సూప్స్ కూడా ఉన్నాయి. వెయిట్ లాస్కి సంబంధించిన రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మన కుకింగ్ కాకుండా మన ఛానల్లో అయితే ఇంకా క్రాఫ్ట్స్కి సంబంధించి డెకరేషన్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఒకసారి వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మన ఛానల్లో బ్యూటీకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి చాలా టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెరుగు వడ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ సమ్మర్లో హ్యాపీగా టిఫిన్కి ఇది తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పెరుగు వడ చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందుకోసం నేనైతే ఒక 7 to 8 hours మినప్పప్పు నానపెట్టుకుంటున్నాను. చూసారా, ఇలాగా మెత్తగా నానిపోవాలి. మనకు వడ అనేది కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇందులోకి ఒక 5 to 6 tablespoons రైస్ కూడా యాడ్ చేసుకోండి నానపెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా కొద్దిగా, అసలు చాలా తక్కువ వాటర్ వేసుకోండి, లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకు, అప్పుడే వడ పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ వేసుకోకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, మరీ టైట్గా ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలాగా పిండి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు గ్రైండర్లో వేసుకునేటట్టయితే ఇంకా బాగా వస్తాయి, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం గ్రైండ్ చేసుకున్నాను పిండిని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, బీట్ చేయాలన్నమాట. అప్పుడే మనకు వడ అనేది బాగా పొంగుతుంది. మీరు అలా కాకుండా టైం ఉంది అంటే ఫ్రీజర్లో ఒక 1/2 hour పెట్టుకోండి, అప్పుడు ఇంకా బాగా వస్తుంది ఫ్లఫీగా. లేదంటే ఒక 15 minutes పాటు ఇలాగ బాగా బీట్ చేయండి, మనకైతే బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ థిక్గా వచ్చేస్తుంది, అప్పుడు మనకి వడ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న కప్లో వాటర్ తీసుకుని అందులోకి కొద్దిగా పిండి ముద్దను వేసి చూడండి. ఇలాగ పైకి ఫ్లోట్ అవ్వాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మన పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నేను అయితే 2 తీసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోండి. మీరు పిండి గ్రైండర్లో వేసుకున్నట్లయితే వంట సోడా అవసరం లేదు, నేను మిక్సీలో వేసాను కదా. సో అందుకోసం కొంచెం ఫ్లఫీగా రావడానికి నేను వంట సోడా యాడ్ చేశాను. ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొద్దిగా సెట్ అవ్వడానికి కాసేపు పక్కన పెట్టేసేయండి. మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం. అందుకోసం నేనైతే ఒక 1/2 liter పెరుగుని అయితే తీసుకుంటున్నాను. ఇంత థిక్గా లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఇది కూడా కొంచెం లూజ్గా ఉండాలి, అప్పుడే మనకు పెరుగు అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలాగా ఉండలుండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుని బాగా బీట్ చేసుకోండి. కొంచెం థిక్గా లూజ్గా చేసుకోండి పెరుగుని. ఇలాగా బాగా కలుపుతుంటే మనకైతే నీట్గా క్రీమీ టెక్స్చర్లో వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకోండి, మరీ లూజ్గా వద్దు. ఇలాగ కొద్దిగా థిక్గా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మన పెరుగు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగుకి పోపు పెట్టుకుందాం. అందుకోసం 2 to 3 tablespoons ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నాను.
అలాగే కొన్ని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను, సన్నగా కట్ చేసినవి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లగైన తర్వాత మాత్రమే మనం పెరుగులోకి యాడ్ చేసుకోవాలి, లేదంటే పెరుగు కొద్దిగా పగిలినట్టు అయిపోతుంది. ఈ పోపు అంతా బాగా చల్లగా అయిపోవాలి, అప్పుడే మనం పెరుగులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల మన పెరుగు వడలనేది మంచి కలర్ వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారా, పెరుగులోకి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మన పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని, మనం ముందుగా పక్కన పెట్టుకున్న వడపిండి ఉంది కదండి, అది తీసుకొని ఇలాగ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక చిన్న కప్ తీసుకొని దానిపైన ఇలాగ ప్లాస్టిక్ కవర్ని చుట్టుకొని వడ వేసుకోవడమే. చాలా రకాలుగా వేస్తూ ఉంటారు, నాకు ఇది ఎందుకో ఈజీ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ వాటర్ తడుముకుంటూ వేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఇలాగ గెరిటె పైన కూడా మనం వాటర్ తడుముకొని వేసుకోవచ్చు, బాగా వచ్చేస్తాయి. చాలామంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు. మనకేమైనా పిండి లూజ్గా అనిపిస్తే కొద్దిగా అటుకులు ఉంటాయి కదండి మన దగ్గర, అవి కొంచెం నానపెట్టి గ్రైండ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, వడలు బాగా క్రిస్పీగా కాల్చుకొని వెంటనే వాటర్లో, కూల్ వాటర్లో వేసేయండి. ఒక 2 మినిట్స్ కూల్ వాటర్లో ఉన్న తర్వాత ఇలాగ వాటర్ మొత్తం ఒకసారి కొద్దిగా స్క్వీజ్ చేసుకొని మన పెరుగు చట్నీలోకి వడని వేసుకోవడమే. అప్పుడు మనకు వడ అనేది సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ మొత్తం వడలన్నింటినీ వేసుకోవాలి. నేనైతే మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసాను చూడండి. మొత్తం వడలన్నింటినీ మన పెరుగు చట్నీలో వేసేయడమే. ఒక 15 to 20 మినిట్స్ నానితే సరిపోతుంది. యమ్మీ యమ్మీ పెరుగు వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ సమ్మర్లో చల్ల చల్లగా కడుపులో చాలా హాయిగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, స్నాక్గా అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇలాంటి కూల్ రెసిపీస్ తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. పెరుగు కూడా చాలా చలో చేస్తుంది కదండి మన బాడీకి. చూసారు కదా, ఇంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్పూన్తో ఇలా అనగానే మనకైతే వచ్చేస్తుంది, అంత సాఫ్ట్గా వచ్చేసాయి పెరుగు వడలు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, తప్పకుండా ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.